హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షతా క్రియేషన్స్ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా నేను ఎక్కడ ఉన్నానో ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది ఈ షాపింగ్ ఎక్కడ అనేది మనం అదిరిపోయే ఆఫర్స్తో మన డిమార్ట్ షాపింగ్కి వచ్చిస్తాం డీమార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఇక్కడ బ్యాగ్స్ అవి మన బ్యాగ్స్ అన్ని బయటనే పెట్టేస్తారు తర్వాత షాప్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఐటమ్ అని కాదు ఎవ్రీ ఐటమ్ అయితే చాలా చాలా బాగున్నాయని అని పిల్లలకి కావలసిన బిస్కెట్స్ అని కాదు మన ఇంట్లో కావలసిన ప్రతి గ్రాసరీస్ అని ఒకటని కాదు మొత్తం ఆల్ ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి మనకి అవేంటో మీరే చూసేయచ్చు బెడ్షీట్స్ అని పిల్లలకి కావాల్సిన షూసు స్లిప్పర్స్ ఇంకా ఎవ్రీ ఐటమ్ పిల్లల స్టేషనరీ అని డ్రై ఫ్రూట్స్ అని ఒకటి కాదు ఏ టూ జెడ్ అని చెప్పొచ్చు ఇంకా స్టీల్ సామాన్లు ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది మనకి సింగిల్ షాపింగ్లో మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం ఇంకా మిక్సీలు గ్రైండర్లు ఎవ్రీథింగ్ అని చెప్తాను నేనైతే మీరు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను చెప్పినప్పుడు నేను చెప్పిన ఐటెం మీకు కనిపించదు సో మీరే చూసేయండి లాస్ట్ వరకు అయితే నా వీడియోని చూడండి ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఇది ఎక్కడ ఉంది అంటే డిమార్ట్ మనకి భీమవరంలో భీమవరం టు గుడెం వెళ్ళే రూట్లో విష్ణు కాలేజ్ ఉంటుంది కదా విష్ణు కాలేజ్కి దగ్గరలో ఉంటుంది ఇది మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కంపల్సరీ డిమార్ట్ షాపింగ్ని అయితే వదిలిపెట్టరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇవి ప్రతిదీ గ్రాసరీ ఐటమ్స్ ఇవి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఒక్కటని కాదు ఎవ్రీథింగ్ అని చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ కూడా ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ పూజా సామాగ్రి అని స్టేషనరీ అని చాలా ఐటమ్స్ అయితే ఇక్కడే ఉంటాయి చూస్తున్నారు కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను నేను ఏమేమి ఉంటాయో మీరే చూసేయండి ఇక్కడ పిల్లలకి పిల్లల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి పిల్లలకి కావాల్సిన నైట్ ప్యాంట్స్ లేడీస్వి వి ఎవ్రీ ఐటమ్ టావెల్స్ అని ఒకటి కాదు మీరే చూడండి అవి ఏంటో ఇవైతే కుక్కర్స్ అనుకుంటాను కిచెన్ ఐటమ్స్ ఎవ్రీ ఐటమ్ ఇదిగో చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా మీకు మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రతి ఐటమ్ నేను మెన్షన్ చేయట్లేదు మీరే చూడండి ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఇంకా ప్రైస్ అయితే మనం చెప్పక్కర్లా ఆఫర్ లేకుండా అయితే ఏ ఐటెం అయితే లేదండి మనకి గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అంటే కంపల్సరీ డిమార్ట్ షాపింగ్ నెక్స్ట్ ఇది థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాను ఇక్కడ ఏముంటాయి అంటే చూద్దాం ఒకసారి ఏమున్నాయో కూడా చూసేద్దాం మనం వెళ్తే కానీ అక్కడ ఏమున్నాయో తెలియదు ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా ఇవైతే డ్రెస్సెస్ లేడీస్ అండ్ జెంట్స్ కిడ్స్ వన్ అసలు అసలు ఎలా ఉన్నాయంటే అవి ఆఫర్స్ కూడా కిడ్స్ ప్యాంట్స్ లేడీస్ ప్యాంట్స్ గర్ల్స్ వి జెంట్స్ ఐటమ్ ప్రతిదీ కూడా ఇక్కడే దొరుకుతుంది ఇంకా బెడ్షీట్స్ అని ఎవరీ ఐటమ్ అని చెప్పొచ్చు అది ఏంటి అంటే మీరు విజిట్ చేస్తే కంపల్సరీ అయితే తెలుస్తుంది ఆఫర్స్ గురించి అయితే నేను ఇంక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంకెక్కడ అయితే దొరకది ఆఫర్స్ మీకు ఆల్రెడీ ప్రైసెస్ కూడా కనిపిస్తున్నాయి మనం వెళ్ళే మిగతా షాపింగ్స్ కన్నా కూడా ఇది బెస్ట్ షాపింగ్ అని చెప్పవచ్చు చూస్తున్నారు కదా జెంట్స్ ప్యాంట్స్ ఇవైతే రీజనబుల్ ప్రైసెస్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అది ప్రైస్ గురించి కాదు మనం చెప్పాల్సింది మెయిన్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ చూస్తున్నారా ఇవంటే ఇవి స్టీల్ సామాన్ ఇవి కూడా చూస్తున్నారు కదా ప్రైసెస్ మీకే కనిపిస్తున్నాయి ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి ఏ షాప్లోనూ దొరకవు మనం వెళ్ళే మామూలు షాప్స్ కంట కూడా ఇది మనం డైరెక్ట్గా మనమే చూసుకుని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకుని చూసుకోవచ్చు వాళ్ళే చూపించాలి మనం వెయిట్ చేయడం అనే ఉండదు మనకు కావాల్సిన ప్రతి ఐటెం మనం చెక్ చేసి మనం ట్రాలీలో వేసుకుంటే బయటకు వచ్చి బిల్లింగ్ చేయించుకోవచ్చు సో ఇటువంటి షాపింగ్ మనకి దగ్గరలో వచ్చింది అంటే యా సో లక్కీ అని చెప్పవచ్చు చూడండి ప్రతి ఐటమ్ మీరు చూస్తున్నారు కదా ఒకటి రెండు అని కాదు ప్రతిదీ స్టేషనరీ ఐటమ్స్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా ప్రతిదీ అయితే మీకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా బిస్కెట్స్ అని ప్రతి డ్రై ఫ్రూట్స్ ఒకటి కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ షాపింగ్ అయితే మిస్ కాకండి ఇవి టెడ్డి బేర్స్ చూడండి ఎవరైనా పిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వడానికి కానీ మన ఇంట్లో షో ఐటమ్ కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంత క్వాలిటీ ఐటమ్ అయితే నేను ఏ షాపింగ్ మనం చూడలేదు ఇంతవరకు చేసిన షాపింగ్స్లో బెస్ట్ షాపింగ్ అని చెప్పొచ్చు కిడ్స్ ప్లేయింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి బాల్స్ అవి కూడా చాలా క్వాలిటీ ఇవి ప్రైస్ వచ్చేసి ఈ బాల్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను ఇంత గుడ్ క్వాలిటీలో అయితే మనకి దొరకదు ఎక్కడని చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ చెక్ చేస్తున్నారు సారీ నైంటీ నైన్ అనుకుంటాను ఇవి పిల్లల స్లిప్పర్స్ శాండల్స్ ఇంకా షూస్ స్పోర్ట్స్ షూస్ ఎవ్రీ ఐటెం అయితే ఇక్కడే ఉంది చూస్తున్నారా మీరు అయితే వాటి ప్రైసెస్ కూడా అక్కడే ఉన్నాయి అసలు ఎక్సలెంట్ అది క్వాలిటీ అయితే మనం చెప్పక్కర్లేదు ఇంకా ప్రతిదీ అయితే మీకు కనిపిస్తుంది కదా నేను చెప్పేదానికన్నా మీకే కనిపిస్తుంది డైరెక్ట్ చూడండి ఇక్కడ రిషి వాళ్ళు కూడా ఉన్నారు షాపింగ్లో చూస్తున్నారా వాళ్ళతో వచ్చాను నేను రిషి చూడండి వాడే గ్యాదర్ చేసుకుంటున్నాడు వాడికి కావాల్సినవి ఒకటి కాదు వాడి స్కూల్ బ్యాగ్ అవన్నీ కూడా వాడి డైరెక్ట్ షాపింగ్ అవన్నీ తగిలించేసుకున్నాడు లేడీస్ స్లిప్పర్స్ శాండిల్స్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరైతే ఈ షాపింగ్ని మిస్ కాకండి ఆల్ మై యూవర్స్ కీప్ షాపింగ్ వెరీ గుడ్ క్వాలిటీ ఎవరీ ఇది ఏంటి జెంట్స్ వేర్ అనుకుంటాను చూస్తున్నారా ఇవి కూడా ప్రైసెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ వన్ అని చెప్పొచ్చు అవి కూడా చెక్ చేశాను నేను డైరెక్ట్ మనం షాప్కి వెళ్తే వాళ్ళు చూపించాలి టైం పడుతుంది అలా వెయిట్ చేయడం అని ఏం లేదు మనం అట్లా తక్కువ టైంలో మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకోవచ్చు చెక్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది మనకి మనకి వాళ్ళు చూపించాలి సెల్లర్స్ లేరు ఆ ట్రబుల్స్ ఏమి ఉండవు ఇవైతే స్కూల్ బ్యాగ్స్ ప్రైసెస్ కూడా బాగున్నాయి అలాగే క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ చూస్తున్నారా స్కూల్ బ్యాగ్స్ మనకి నెక్స్ట్ వచ్చేది అవే కాబట్టి చూడండి ఇవైతే ఏంటి ఇక్కడ ఇవి సూట్ కేసెస్ అవి ఉన్నాయి ప్రైసెస్ కూడా వాటి మీదే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు మనకి సెలర్స్ చెప్పాలి మనం చూడాలి షాప్ వాళ్ళు ఎవరు లేరు ఆ వెయిటింగ్ అనేది ఏమి ఉండదు ఇవైతే స్టూల్స్ చాలా మోడ్రన్ స్టూల్స్ అండ్ చైర్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారా ఒకసారి మీరు అయితే కంపల్సరీ విజిట్ చేయండి నా వీడియో చూసాక మీరే కంపల్సరీ విజిట్ చేస్తారు అనుకుంటున్నాను చూడండి షర్ట్స్ అయితే టూ హండ్రెడ్లో చాలా బాగున్నాయి క్వాలిటీ అవి ఇవి వెస్ట్రన్ వేర్ గర్ల్స్వి ఎవ్రీ ఐటమ్ ఇక్కడే ఉంది మనకి చూడండి మీరు చూస్తున్నారా ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్కడుంది అంటే ఓన్లీ మన భీమవరం డిమార్ట్ అని చెప్పొచ్చు నేను ఇది ఆల్రెడీ హైదరాబాద్లో డిమార్ట్ షాపింగ్ చేశాను సేమ్ అలానే ఉంది షాపింగ్ కూడా క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు చూసారు కదా మళ్ళీ ఇందాక చెప్పాను కదా రిషి బ్యాగ్ అయితే ఆల్రెడీ తను తీసేసుకున్నట్టు స్కూల్కి వెళ్తున్నట్టు అయితే ప్రిపేర్ అయిపోయాడు నేను ఇవ్వను అంటున్నాడు బాల్స్ అవన్నీ కూడా వాడే గ్యాదర్ చేసేసుకున్నాడు వాడే ఐటమ్స్ అన్ని వాడే చూస్తున్నారా ఇవైతే ధోతి ప్యాంట్స్ అవి గర్ల్స్ టాప్స్ అన్నీ అయితే ఈ షాప్ లో మనం చేసుకోవచ్చు ఇవైతే టెడ్డీ బెర్స్ చెప్పాను కదా ఆల్రెడీ చాలా గుడ్ క్వాలిటీ ఇక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం మనం ఫైనల్లీ చాలా రష్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది దానివల్ల ఇదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తారు భీమవరంలో ఇది కూడా చాలా బాగుంది ఆఫర్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఇదైతే లోపల ఇంకా షూట్ చేయడానికి వీలు పడలేదు ఇది మనకి పీపీ రోడ్లో ఉంది నియర్ రిలయన్స్ దగ్గరలో వస్తుంది ఇదైతే మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ కూడా ఆఫర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి మీరంతా కూడా ఆఫర్స్ చాలా బాగున్నాయి ఎవరీ ఐటమ్ లేడీస్ జెంట్స్ కిడ్స్ వేర్ ఎవరీ ఐటమ్ చాలా చాలా బాగుంది మీరందరూ కూడా ఈ షాపింగ్స్ ని మిస్ కావద్దు నా ఈ భీమవరం జర్నీని మీతో షేర్ చేసుకున్నాను మేమైతే జర్నీ రిటర్న్లో ఉన్నాం అక్కడ డి మార్ట్ నుంచి ఇక్కడ వచ్చేస్తున్నాం మేము ఇదైతే విష్ణు కాలేజ్ ఈ లొకేషన్ అంతా కూడా విష్ణు కాలేజ్ సరౌండింగ్స్ ఇదంతా చూస్తున్నారా ఆల్రెడీ మీకు అర్థమై చూడగానే సో రిటర్న్లో ఉన్నాం మేము జర్నీలో ఉండడం వల్ల కొంచెం షేక్ అవుతుంది కెమెరా చూసారు కదా నా షాపింగ్ మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా